రవి గారు అలా కాదు, వెరీ సింపుల్. అంటే ఇప్పుడు మీరు ఆయన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రాస్తారు, మీ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆయన రాస్తారు. రామారావు ఆన్ డ్యూటీ విల్ సాల్వ్ రైట్ హియర్. ఓకే, అండ్ ఇన్ దట్ వే విల్ ఎండ్ దిస్. ఓకే, సో కెన్ వి హావ్ పేపర్స్ అండ్ పెన్స్ ప్లీజ్. అంటే నాకు శరత్ మీద ఉన్న నాకున్న కంప్లైంట్స్, నా మీద ఉన్న తనకున్న కంప్లైంట్స్ రాయాలి. అవును, మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసినా ఓకే, ఇంకో ప్యాడ్ కూడా ఇమ్మంటారా పోనీటు? ఆన్ డ్యూటీలో ఉండి రామారావు గారు సాల్వ్ చేయాలి ఇప్పుడు అది. సో డిస్క్లైమర్, ఇది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమేనండి. దీంట్లోంచి కూడా మీరు ఏమన్నారు సార్ శరత్ గారు, ఐడియల్ హ్యాండ్, సో ప్లీజ్ ఏమి చెయ్యొద్దు, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. ఆయనకు చూపించొద్దు. శరత్ గారు రాస్తూనే ఉన్నారు. నేను ఇలా పెన్ను వాడి చాలా కాలం అయింది, ఇలా రాయటం అనేది చాలా కాలం అయింది. నువ్వు అంటే రాయాలి, మేము టైపింగ్ అదే అంటున్నా. ఈ రాయటం అనేది ఎక్కడ లేదు బాగా, ఇప్పుడు అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత రాస్తాం కదా, ఇలా ఉంటుందా హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది. చదవండి సార్, యా ప్లీజ్, వాట్ మీ కంప్లైంట్ ఏంటో. చదవటం మేమేనా? ఓకే, శరత్ మీద నాకున్న కంప్లైంట్ ఒకటి ఏంటంటే, ఏదైనా సాంగ్ రికార్డ్ అయినా, ఏదైనా సౌండ్ వచ్చినా, పలానా వర్క్ జరుగుతున్నా సరే, ఇదిగో వచ్చేస్తుంది, ఇదిగో వచ్చేస్తున్నాడు, రాదు అది. నేను నువ్వు అంటున్నావు అది రాట్లా, ఇదిగో ఆన్ ది వే అంటాడు. నాకు తెలిసి అదొకటే కంప్లైంట్, నాకు ఇంకా వేరే ఇంకేముంది. బేసిక్ నేను ఇదేదో సరే అంటే చూసారా, వెరీ ఫ్యూ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఇది ఏమన్నా న్యాయమా రామారావు గారు? వాట్ ఇస్ దిస్? అసలు క్లోజ్ పెట్టుకోమ్మా దీనికి ఒకసారి, ఒక్కసారి క్లోజ్ రాసుకోమ్మా. దా ఏం రాశారు ఈయన? ఏదో రాయమన్నారు కదా ఫస్ట్, ఏదో కొంచెం స్క్రిబుల్ చేశారు, పెన్ పని చేస్తుందా లేదా. మూవీ టైటిల్ రాశారు ఆయన, రామారావు ఆన్ డ్యూటీ, ఓకే, వెరీ ఫ్యూ కంప్లైంట్ ఆన్ శరత్ అంట, పాపం చాలా జెన్యున్ గా. యా ఓకే, కానీ ఇది నాకు మెయిన్ యాక్చువల్లీ, నాకు ఇది ఒకటే కంప్లైంట్, నాకు వేరే పెద్ద ఇంకేం లేవు. ఓకే, వై సాంగ్ పంపిస్తున్నావా? ఆన్ ది వే పంపించేస్తున్నాను, రాదు అది. ఏంట్రా మళ్ళీ చేసాం అనుకో, అంటేనండి మిక్స్ అవుతుందండి, ప్రాపర్ మిక్స్ పంపిస్తానంటాడు. ఇంకెప్పుడు వద్దామా మిక్స్? ఇగో జస్ట్ ఇంకొక 2 hours అంటాడు, అది 3-4 days అవుతుంది. ఇప్పుడే ఇప్పుడే శాంసి ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఉబ్బుద్దు పంపించొద్దు నేను అంటే, మాకు తెలీదా మేము చచ్చేయలేమా సౌండ్ని ఉన్నది, అది ఒకటే నాకు. దాంతో ఇలోపైన గుర్తొస్తే చెప్తా, అది దాంట్లో డినై చేసేది అనేది, వాట్ ఎవర్ హీ సెడ్ ఇస్ రైట్. నాకు నా ప్రాబ్లమ్స్ ఉంటాయి వెనక, ఆ చెప్పొచ్చుగా ఆ చెప్పడం, ఎందుకు వాడిని నువ్వు చెప్పటో వాడి పేరని నేను మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆయన నలిగిపోయారు సార్. మీరేం రాశారు? ఓకే, బేసికలీ నిజం చెప్పనా? ఒకవేళ కంప్లైంట్ ఉంది అనుకోండి, మీరు అడిగితే చెప్పేస్తావా ఏంటి? మేము అడిగితే చెప్పలేండి, మీరు చెప్పాలనుకుంటే చెప్తారు. బట్ ఎనీవే కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, ఐ హావ్ 2 మేజర్లీ, విచ్ నాట్ యాజ్ ఏ స్టార్ అండ్ పర్సనల్లీ నేను చూసినవి ఉన్నాయి రెండు. హీ వర్క్స్ లైక్ ఎ మెషిన్. అవును, దట్ అన్నెసర్లీ గివ్స్ అస్ ఎ రన్, పరిగెత్తాల్సి వస్తుంది. మేము సంవత్సరానికి 2-3 సినిమాలు చూడాలంటే పాపం ఆయన పని చేయాలి. అది దట్ ఇస్ మై ఫీల్. ఓకే ఫైన్. ఓకే, రెండోది ఆయనకి టైం చెప్తే మనకి ఇక్కడ మామూలుగా ఫిక్స్ చేసాం కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈరోజే కరెక్ట్గా 2 hours కంటే 15 minutes ముందో 5 minutes ముందు ఆయన వచ్చేస్తాడు, అందుకని పరిగెత్తున్నాం వచ్చేసారు కదా, పరిగెత్తున్నాం. నేను మా సుధాకర్ తోటి వచ్చా, అందువల్ల ఇక నేను ముందు బయలుదేరాలి, ఇక నాకు అప్పటికే టైం 1:36 అయిపోయింది, ఆయన ముందు వచ్చేస్తాడు. ఓకే, అది యాక్చువల్గా అడ్రలిన్ రష్ మనకు మైండ్లో పడిపోతుంటుంది. మార్నింగ్ 9:00 ఆయనతో మీటింగ్ అంటే 6 మెలకువ రావటాలి, ఇది ఒక ఈ 2 మేజర్ ఇష్యూస్ ఆయనతో. అందుకని నాకు కొంచెం ఇంకా అయిపోయింది 4 రోజులు.